हाय फ्रेंड्स एला उन्नारु अभिमानुलु एक्कुवगा इष्टपडेदी क्रिकेट सिनिमालनी इंदुलो क्रिकेट ने एक्कुवगा फॉलो अवुतुंटारु मैच उंदंटे आ रोज स्कूल अयिना कॉलेज अयिना सेलवु पेट्टाल्सिंदे मैच नु एंजॉय चेयाल्सिंदे बैटिंग नु आस्वादिंचाल्सिंदे లేదంటే వారికి మనసు కుదుట పడదు. అందుకే క్రికెట్ అంటే ఓ వ్యసనంలా మారిపోయింది. ప్రతివాడికి ఒక పిచ్చిలా అయిపోయింది. అందుకే క్రికెట్ అంటే దాని గురించి అనర్గళంగా మాట్లాడతారు. జాతీయ సమైక్యత భావం కేవలం క్రికెట్లోనే ఉందన్న ఫీలింగ్ అందరిలో ఉండడం గమనార్హం. ఇంతలా వ్యాపించిన క్రికెట్ ఆటకు చైనా ఎందుకు ముందుకు రాదు అంటే దానికి ఓ రెండు కారణాలు ఉన్నాయి. దేని వెర్షన్ దానికి ఉంది. చైనా ఒలింపిక్స్ క్రీడల్లో అత్యధిక పథకాలు సాధిస్తున్న దేశం. క్రికెట్ ఒలింపిక్స్ లో లేని ఆట కావడంతో దాని వైపు ఎక్కువగా దృష్టి సారించదు. చైనాకు కూడా క్రికెట్ టీం ఉంది, కానీ వారు ఏ వేదికల మీద పోటీకి ఎక్కువగా దిగరు. పైగా క్రికెట్ ఆడే దేశాలన్నీ ఇంగ్లాండ్ పాలనలో మగ్గినవే కావడం ఇక్కడ మరో కారణం. చైనా ఎప్పుడు కూడా ఇంగ్లాండ్ వారికి తలొగ్గలేదు. దీంతోనే వారు క్రికెట్ ను ఎక్కువగా ఇష్టపడరనే తెలుస్తుంది. 2009 ఐసీసీ ట్రోఫీ ఛాలెంజ్ లో చైనా పాల్గొంది. మొదటి మ్యాచ్ లో ఓటమి పాలైంది. తర్వాత మయన్మార్ తో జరిగిన మ్యాచ్ లో మొదటి ఇంటర్నేషనల్ విజయం నమోదు చేసింది. చైనాలో కూడా క్రికెట్ ను ప్రమోట్ చేస్తున్నా ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు. 2019 జరిగిన T20 ఉమెన్స్ ఈస్ట్ ఏషియా కప్ టోర్నమెంట్ లో చైనా విజయం సాధించింది. అడపాదడప ఆడుతున్న క్రికెట్ పై పూర్తి స్థాయిలో దృష్టి సారించడం లేదు. ఏదో నామకే వాస్తగా క్రికెట్ ను బలమైన ఆటగా గుర్తించడం లేదని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో చైనా వాసుల కళ ఒలింపిక్స్ లో స్వర్ణ పథకాలు సాధించడం పైనే గురి ఉంటుంది. కానీ ఇతర ఆటల జోలికి వెళ్లరు. క్రికెట్ అంటే మొత్తానికి వారికి నచ్చదు. అందుకే మొక్కుబడిగా ఆడతారు తప్ప ఆసక్తితో మాత్రం కాదు. అందుకే వారు క్రికెట్ లో ఇంకా ఆరితేరలేదు. క్రికెట్ ని ఎక్కువగా ఇష్టపడితేనే దానిపైన పట్టు సాధిస్తాం. అంతేకాని ఏదో తూతూ మంత్రంగా ఆడితే మాత్రం అంతే సంగతి. దీంతో క్రికెట్ కు చైనా ఇప్పట్లో ప్రాధాన్యం ఇచ్చేలా కనిపించడం లేదు. ఫలితంగా వారు పోటీల్లో కూడా ముందుకు రావడం కరువే. దీంతో క్రికెట్ అంటే చైనాకు ఇష్టం లేని క్రీడగా గుర్తింపు పొందింది. జై హింద్.